ఏలియన్ సునాయా లేవా, వీటి ఉనికి కూడా దయ్యాలు భూతాలను తలపిస్తోంది. కొందరు గ్రహాంతరవాసులు ఉన్నారంటే మరికొందరు అలాంటిదేమీ లేదని కొట్టిపారిస్తున్నారు. ఏలియన్స్ జాడ కనుక్కోవడానికి నాసా ఎప్పటి నుంచో వేట కొనసాగిస్తోంది. చైనా కూడా మిషన్ ప్రారంభించింది. ఇక ఏలియన్స్ వల్ల మనిషికి ముప్పు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోని గ్రహాంతరవాసులకు సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. నాసా ఏలియన్స్ ఉనికిని కనుగొందని, త్వరలో వివరాలు వెల్లడించనుందనేది దాని సారాంశం. మరి నిజంగానే నాసా ప్రయోగాలు ఫలించాయా? ఏలియన్స్ గురించి కథలు కథలుగా వింటుంటాం. నిజంగానే ఏలియన్స్ ఉనికి చాటుతున్నాయా? గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్స్ ఉనికిని నాసా కనుగొందా? మరి నాసా ఎందుకు దాచిపెడుతోంది? గ్రహాంతరవాసులతో మనుషులకు ప్రమాదం ఏమైనా పొంచుందా? అనంత విశ్వంలో మనిషిని పోలిన జీవులున్నాయా? గ్రహాంతరవాసుల కోసం మనిషి సాగిస్తున్న అన్వేషణ ఫలించిందా? గ్రహాంతరవాసుల ఉనికిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కనిపెట్టిందా? అవును, నాసా కనుగొంది. త్వరలో వివరాలు వెల్లడిస్తుంది అంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇంతకాలం ఒక్క భూమిపైనే మనుషులు ఇతర జంతుజాలముందని అనుకుంటున్న వారికి ఈ సమాచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. గ్రహాంతరవాసులు అంటే వింత ఆకారం గుర్తుకొస్తుంది. టెక్నికల్గా మనకంటే చాలా ముందున్నట్లు భావిస్తారు. వాళ్ళు ఉపయోగించే ఫ్లయింగ్ సాసర్స్ ఉపగ్రహాల కంటే లేటెస్ట్గా ఉంటాయని నమ్ముతారు. ఏలియన్స్ యుఎఫ్ఓలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో గ్రహాంతరవాసులను చాలా పవర్ఫుల్గా చూపించారు. ఏళ్ల తరబడి ప్రయోగాలు చేపట్టిన నాసా ఏలియన్స్ ఉనికిని కనిపెడితే ఎందుకు ప్రకటించడం లేదు? నిజంగానే కనిపెట్టి దాచిపెడుతోందా, లేక ఇవన్నీ ఆధారాలు లేని కథనాలేనా? ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అయితే నాసాకు ఏలియన్స్ గుట్టు తెలిసిందనే ప్రచారం జరగడం వెనుక కొన్ని ఆధారాలు బలాన్నిస్తున్నాయి. ఏలియన్స్కు సంబంధించి నాసా త్వరలో ప్రకటించే అవకాశముందని నాసాకు చెందిన సైన్స్ మిషన్ డైరెక్టరేట్లోని అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. అనంత విశ్వంలో తనలాంటి ప్రాణి మరేదైనా గ్రహంపై ఉందా? ఇతర గ్రహాల్లో జీవం ఉనికుందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనే ఆరాటం మనిషిది. దీనికోసం ఏళ్ల తరబడి వివిధ దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. చంద్రుడిపై నీటికి సంబంధించిన ఆనవాళ్లు దొరికినట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు ప్రకటించారు. నీరు ఉంది అంటే జీవం ఉనికున్నట్లే అని భావిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో నాసా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కనుక్కుంటూనే ఉంది. వీటిలో నాసా ముఖ్యంగా నీరు, వాయువులు, సూక్ష్మజీవులు, ఇతర ప్రాణులు, ఏలియన్స్ ఉనికి గురించే పరిశోధనలు జరుపుతోంది. ఇప్పటికే ఎంతో పురోగతి కూడా సాధించింది. శని గ్రహానుకున్న ఉపగ్రహంపై హైడ్రోజన్ ఉన్నట్లు నాసా ప్రయోగించిన కేసని ఎక్స్ప్లోరేషన్ క్రాఫ్ట్ గుర్తించింది. అంతేకాదు, గురుగ్రహానికున్న ఉపగ్రహం యూరోపాపై సముద్రాల ఉనికిని కనిపెట్టింది. ఇక సౌర వ్యవస్థలోని కొత్తగా కనుగొన్న మరో గ్రహంపై మన భూమిపై ఉన్నట్లు పెద్ద బండరాళ్లు, వాటి మధ్య నీరు ఉందని నాసా గుర్తించింది. ఈ పరిశోధనలకు సంబంధించిన కెప్లర్ డేటాను విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై జీవులున్నట్లు, ముఖ్యంగా గ్రహాంతరవాసులున్నట్లు అంచనాకొచ్చారని తెలుస్తోంది. మరి నాసా నిజంగానే ఏలియన్స్ ఉనికిని గుర్తించిందా? ఆ వివరాలు త్వరలో ప్రకటించనుందా? ఇలాంటి విషయాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అంతా సస్పెన్స్. నాసా శాస్త్రవేత్తలు నోరు విప్పితే తప్ప ఆ గుట్టు తెలిసే అవకాశం లేదు. ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని ప్రపంచం మొత్తం ఆసక్తిని కనబరుస్తోంది. అత్యంత భారీ మొత్తం ఖర్చు పెట్టి పలు దేశాలు పరిశోధనలు మొదలు పెట్టాయి. మరి గ్రహాంతరవాసులపై ఎందుకింత హడావిడి చేస్తున్నారు? వాటి ఉనికిని తెలుసుకోవాలనా, లేక వారు నివసించే గ్రహంపై
మనిషి అడుగు పెట్టాలనా? నిజంగా ఏలియన్స్ మనుషుల కంటే పవర్ఫుల్ అనుకుంటే మరి అవి మనపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు ఏలియన్స్తో ప్రమాదం పొంచి ఉందా? ఏలియన్స్ పై పరిశోధనలకు చైనా పెద్ద సాహసమే చేసింది. ఏలియన్స్ నుంచి ఏకంగా సిగ్నల్స్ అందుకోవడానికి అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ను ప్రారంభించింది. ఇది 30 ఫుట్బాల్ మైదానాలంత పెద్దది కావటం విశేషం. దీని తయారీ కోసం 180 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. నక్షత్రాలు, పాలపుంతలు, ఇతర అంతరిక్ష ప్రాంతాల్లోని జీవుల నుంచి వెలువడే ఎలాంటి సంకేతాలైనా ఈ టెలిస్కోప్ అందుకోగలుగుతుందని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక మంచు చంద్రుడుగా పేర్కొన్న టైటాన్ సహా మరో 3 ఉపగ్రహాలపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్తో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేతులు కలిపింది. 2022 నాటికి ఈ 2 భారీ గ్రహాలు ఉపగ్రహాలపై జీవం కోసం వేట కొనసాగించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు జూస్ అంటే జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ అనే పేరు పెట్టారు. వీటి వేటలో ఏలియన్స్ జాడ బయటపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు గ్రహాంతర జీవుల అన్వేషణపై ప్రభుత్వాలే కాదు ప్రైవేటు వ్యక్తులు ఆసక్తిని చూపుతున్నారు. పరిశోధనల కోసం తమ వంతు సహాయం అందజేస్తున్నారు. రష్యా పిరీనీర్ మిర్నల్ అందుకు ఉదాహరణ. బ్యాక్ త్రూ లిజన్ అనే పేరుతో ప్రాజెక్టుని చేపట్టిన మిర్నర్ ఇందుకోసం ఇంకా $10 కోట్ల విరాళం ప్రకటించారు. ఏలియన్స్కి అర్థమయ్యేలా మెసేజ్ పంపేవారికి $10 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించారు మిల్నర్. ఒకవైపు ఏలియన్స్ కోసం వేట కొనసాగుతోంది, మరోవైపు గ్రహాంతర వాసుల గురించి తెలుసుకోవాలనే ఆరాటంలో చేజేతుల ముప్పును కొర తెచ్చుకుంటున్నామా? గ్రహాంతర వాసులతో జాగ్రత్తగా ఉండాలని స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరించడమే ఇందుకు నిదర్శనమా? అవును అంటున్నారు నిపుణులు. టెక్నికల్ గా ఎంతో అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న ఏలియన్స్ కు మన గురించి తెలిసేలా చేయడం అంటే ప్రమాదం తెచ్చుకోవడమే అని హాకింగ్స్ హెచ్చరించారు. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా? ఉంటే అవి మనపై దాడి చేస్తాయా? సడన్ గా అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? వాటిని ఎదుర్కొనే శక్తి మనకుందా? ఇవన్నీ కేవలం అనుమానాలు కాదు, ఏకంగా సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముంబైకి చెందిన అజయ్ కుమార్. చూసేవారికి ఇది వెర్రి ప్రశ్నలా అనిపించినా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించేలా చేశారు. ఏలియన్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది, అలాగే ఇతర గ్రహాల్లో ఉన్న జీవుల గురించి తెలుసుకోవాలనే కోరిక వాటికి ఉండొచ్చు. మరి ఒకేసారి మనుషులు ఏలియన్స్ ఎదురు పడితే ఏంటి పరిస్థితి? ఇద్దరి మధ్యన స్నేహం చిగురుస్తుందా? శత్రుత్వం పెరుగుతుందా? ఆధిపత్య పోరాటం మొదలవుతుందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. ఒక్కసారి ఏలియన్స్ ఉనికి బయటపడితే అప్పుడు వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది.